హాయ్ బడ్డీస్ వెల్కమ్ టు దిస్ ఈ రోజు మనం ఒక చూడబోతున్నాం లేటెస్ట్ గా రిలీజ్ అయిన చైనీస్ రొమాంటిక్ మూవీ చాలా అంటే చాలా డిఫరెంట్ గా చెప్పిన ఒక అందమైన కథ నిజంగా ఈ మూవీ నాకు చాలా బాగా నచ్చింది మీరు కూడా ఈ మూవీ చూసాక చెప్తారు నిజంగా సిస్ ఈ మూవీ చాలా బాగుందని సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం స్టార్టింగ్ సీన్ లోనే నిద్రపోతూ ఉన్న మన హీరో చూపిస్తున్నారు ఇప్పుడు సడన్ గా అలారం అయి మన హీరో లేచి చూస్తాడు రూమ్ చూస్తే పేపర్ పేపర్ గా అతికించి ఉంది నాకు ఎంఆర్ఐ స్కాన్ తీయాలి ఈ రోజు సాంగ్ కి లాస్ట్ డేట్ నువ్వు లేవగానే ఫస్ట్ ఈ బుక్ అని చాలా స్టిక్కీ నోట్స్ బోర్డు మీద అతికించి ఉంది సో వెంట వెంటనే మన హీరో కి ఏం అర్థం కాకుండా ఆ బుక్ తీసి చదువుతాడు ఆ బుక్ ఏంటంటే ఒక మెడికల్ రిపోర్ట్ అందులో ఏం రాసిందంటే పద్దెనిమిది నెలలకు ముందు నీ బ్రెయిన్ లో ఒక ట్యూమర్ ఉండేది అది ఆపరేషన్ చేసి తీసేటప్పుడు నీ బ్రెయిన్ లో కాంప్లికేషన్స్ జరిగి కొన్ని పార్ట్స్ అనేవి ఫంక్షన్ చేయడం ఆపేసాయి నీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే నువ్వు కొత్త మెమరీస్ ని క్రియేట్ చేయలేవు పద్దెనిమిది నెలలకు ముందు జరిగింది మొత్తం నీకు బాగా గుర్తుంటుంది అంటే మీ అమ్మ నాన్న ఫ్రెండ్స్ అందరూ గుర్తుంటారు కానీ ఆపరేషన్ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మర్చిపోతావు అంటే ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే నిన్న జరిగింది ఈ రోజు మర్చిపోతావు ఈ రోజు జరిగేది రేపు మర్చిపోతావు ప్రతి రోజు మన హీరోకి ఒక కొత్త రోజు లాగానే అరే ఏం చెప్తున్నారా మీరు అని మన హీరో అర్థం ముందు వెళ్ళి చూసుకుంటూ ఉన్నాడు తల్ల మొత్తం డ్రెస్ కుట్టి పెట్టినట్టు కుట్టి పెట్టారు దాన్ని చూడగానే మన హీరో ఫుల్ షాక్ అయ్యి వెంటనే వాళ్ళక్క కాల్ చేసి వసే అక్క నా తలని ఏమనుకున్నారు నువ్వు రోజు కుట్ట బ్లౌజ్ పీస్ అనుకున్నావా ఇలా కుట్టి పెట్టావు నాకు అసలు ఏం జరిగింది అని అడగ్గా దానికి వాళ్ళక్క నిదానంగా ఇక్కడ చూడతాముడు నీకేం ప్రాబ్లం లేదు నువ్వు ఇలా నాకు రోజు కాల్ చేస్తూనే ఉంటావు నువ్వు ఫస్ట్ ఇంటికి రా మనం మాట్లాడుకుందాం అని చెప్తుంది వీడు వెంట వెంటనే ఇంటికి వెళ్ళి చూస్తే జంక్ కల పసు మన అక్క డోర్ ఓపెన్ చేస్తుంది చేతిలో బిడ్డను చూడగానే ఎవరి పాప కొత్తగా ఉంది రే తిన్నా నాకు అని చెప్పగా ఏంటి నీ కూతురా అయితే నీకు పెళ్ళైపోయిందా టైం చూసి నీ ఎక్స్ తో మళ్ళీ కలిసిపోయావన దానికి వాళ్ళకు ఫుల్ టెన్షన్ అయ్యి రే సాఫీగా సాగుతున్నా నా ఫ్యామిలీ లోకి అనవసరంగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకుండా తిట్టేస్తుంది ఇందా తీసుకొని పాపని మన హీరోకి ఇచ్చేసి ఫుడ్ వాటర్ టైం కి వల్సిన టాబ్లెట్స్ అన్ని రాసి పెట్టాను నాకు ఇప్పుడు అర్జెంట్ గా వర్క్ ఉంది చూసుకొని చెప్పేసి అక్క బయట వెళ్ళిపోతుంది ఆ పాప చూస్తే కయ్యాకి అని అరుస్తూనే ఉంది సో ఇదే మన హీరో యొక్క డైలీ లైఫ్ ఆ సిన్ని అక్కడే కట్ చేసి టైటిల్ కార్డ్ ని వేస్తారు ఇంతకు మూవీ పేరు చెప్పలేదు కదా డోంట్ ఫర్గెట్ ఐ లవ్ యూ ఇప్పుడు ఆ సీన్ మన హీరో మన హీరో పాపం చూసుకోవడంతో పాటు ఫేమస్ సాంగ్ రైటర్ కూడా ఆ సాంగ్ కి కావాల్సిన పనులన్నీ మన హీరో ఫ్రెండ్ చేసేస్తాడు హీరోకి బెస్ట్ ఫ్రెండ్ తిని ఇప్పుడు కూడా ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చింది అని మన హీరోకి వచ్చి చాలా సంతోషంగా చెప్తూ ఉన్నాడు కానీ మన హీరో రే ఏం మాట్లాడుతున్నావు రా నేను సాంగ్ రాయగలనా ఇదొక మంచి ఛాన్స్ రా వేరెవరికైనా లైఫ్ ఇచ్చే ఛాన్స్ వస్తే బాగుంటుందని చెప్పగా అయ్యో వీడికి రోజు అర్థమయ్యేలా చెప్పి గుర్తు చేసేపాటికి నా తల ప్రాణం తోకు వచ్చేస్తుంది రే ఇక్కడ చూడరా నీ కమనిషియం ఉన్నా గాని మనమిద్దరం పార్ట్నర్స్ రా అది నువ్వే చెప్పా కదా సరే నువ్వే పోరా నువ్వే వరొక్కరిని చూసుకొని చెప్పేసి మన ఫ్రెండ్ చాలా గొప్పంగా వెళ్ళిపోతూ ఉన్నాడు దాని చూసి మన హీరో అయ్యో ఒకవేళ నేను చెప్పినా చెప్పుంటాను సరేరా నేను ఒకే రోజులోనే సాంగ్ ని కంప్లీట్ చేయలేను నాకు ఒక అసిస్టెంట్ గా ఆ సాంగ్ ని కంప్లీట్ చేయడానికి నాకు ఒక హెల్పర్ ని వెతికి వెయిట్ చేస్తూ ఉన్నాడు అలా తిరిగి చూస్తే అలానే తిరిగి చూస్తే పక్కన ఒక కార్ లో అమ్మాయి ఫోన్ లో పచ్చి పచ్చిగా బూతులు తిడుతూ ఉంది ఎందుకో తెలియదు మన హీరో కిచ్చి కూడుగానే నచ్చేస్తుంది వెంట వెంటనే ఫోన్ తీసి ఫోటోస్ తీయడం స్టార్ట్ చేస్తాడు ఇలా ఫోటోస్ తీస్తుండగా కొంచెం ముందుకు వెళ్ళిపోతుంది ఇప్పుడు చూస్తే ఆ అమ్మాయి ఫుల్ గా ఏడుస్తూ ఉంది ఏదో లవ్ ఫెయిల్ అని మాత్రం మన హీరో తెలుస్తూ ఉంది ఇంతకు ముందే భద్రకాయ రెచ్చిపోతున్నా తిను ఇప్పుడు పసి ఏడుస్తూ ఉండడం చూసేసి మన హీరోకి ఇంకా ఇంకా క్యూట్ అనిపిస్తూనే ఉంది సో ఫొటోస్ ఫోటోస్ ఉన్నాడు మళ్ళీ సిగ్నల్ కొంచెం ముందుకు వెళ్ళిపోతుంది హీరో తన దగ్గరికి రావడానికి జస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్ అయి ఉంటుంది ఇప్పుడు అమ్మాయిని చూస్తే ఫుల్ ఫోక్ సాంగ్ ని పెట్టి ఫుల్ గా ఊగిపోతూ డాన్స్ చేస్తూనే ఉంది ఎవరా తిను ఇంత క్రేజీగా ఉందని మన హీరో చూడగానే ఆ పిల్ల చేస్తుంది మళ్ళీ ఫోన్ తీసి ఫోటోస్ తీస్తూ ఉన్నాడు ఇలా సిగ్నల్ వేస్తారు ఆ అమ్మాయి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇప్పుడు కట్ ఇప్పుడు మన హీరో ఒక ప్లేస్ లో వచ్చి వెయిట్ ఉన్నాడు ఎందుకంటే హీరో డాక్టర్ ఒక ని అపాయింట్ చేస్తుంటారు ఒక ఎక్స్పెరిమెంట్ కోసం ఇప్పుడు థెరపిస్ట్ గా వస్తుంది నిజమైన డాక్టర్ అయితే కాదు పి డి చేస్తున్న ఒక స్టూడెంట్ ఈ రోజు వాళ్ళకు ఫస్ట్ సెషన్ సో మన హీరో ముందుగా వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాడు ఇలా వెయిట్ చేస్తూ ఉండగా డోర్ తీసుకున్న ఒక అమ్మాయి ఫస్ట్ ఫాస్ట్ గా వస్తుంది వర్ రాత్రిను తిరిగి చూస్తే ఇందాక సిగ్నల్ లో చూసారు కదా ఆ అమ్మాయే సో ఈ అమ్మాయే మన స్టోరీ యొక్క సెకండ్ మెయిన్ లీడ్ తన్ని చూడగానే మన హీరో ఫేజ్ లో అంత సంతోషం ఇంకా ప్రత్యేకంగా చెప్పాలా వెలిగిపోతూ ఉంది ఇలా చాలా సంతోషంగా చూస్తూ ఇప్పుడు అమ్మాయి హలో నేను రావడానికి కొంచెం లేట్ అయిపోయింది నేను రావడానికి కొంచెం లేట్ అయిపోయింది సో మీరు కాస్త కొంచెం బయట వెయిట్ చేస్తారని దానికి మన హీరో నీ కోసం కొంతసేపు ఏంటి జీవితాంతం వెయిట్ చేస్తూ ఉండిపోవచ్చని అక్క నుండి బయటకు వెళ్ళిపోతాడు లోపల మన హీరోయిన్ హీరోయిన్ తో చాలా ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి రకరకాల సెటప్స్ చేస్తూ ఉంది ఇర్రోకి బయట అయితే ఏంట్రా లోపల దడాబుడానికి సౌండ్ వస్తుంది అని చెవి పెట్టి మరి వింటూ ఉన్నాడు ఇప్పుడు సడన్ గా డోర్ తీసుకొని రండి రండి లోపలికి రండి అని ఏదో ఇంటికి వచ్చిన గెస్ట్ లాగా ట్రీట్ చేస్తూ ఉంది సరే అని చెప్పి లోపలికి వెళ్ళగా తిను సడన్ గా చేయి చాచి ఆ ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అడగ్గా తిను చేయచి అది నేను కొంచెం వియాడ్ గానే ఫీల్ అవుతున్నాను అని చెప్తాడు అరే వియాడ్ అయితే ఎలా ఇంకా ముందుంది ముసల్ల పండుగ లోపలికి రండి అని చెప్పి ఫస్ట్ షూస్ తీసే మ్యాట్ మీద నడుచుకుంటూ వెళ్లి సోఫాలో కూర్చోండి అని చెప్తుంది సరే అని చెప్పి మన హీరో కూడా ఆ మ్యాట్ మీద కాలు పెట్టగా ఆ మ్యాట్ కింద మొత్తం రాళ్ళు ఆ రాళ్ళు కూర్చోగానే మన హీరో అయ్యో వెంట వెంటనే సోఫాలో కూర్చుంటాడు తినేంట్రా అంటే ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని అడుగుతూ ఉంది దానికి మన హీరో ఫుల్ టెన్షన్ అయ్యి ఏంటి మీకేమన్నా పిచ్చా నాకు నొప్పేస్తుందండి అని చెప్తూ ఉన్నాడు సరే సారీ అండి పోనీ క్యారెట్ జ్యూస్ అన్న తాగండి అని చెప్పి క్యారెట్ జ్యూస్ ని ఇస్తుంది వద్దొద్దు నాకు వద్దని చెప్పగా అరే ఒకే ఒక సెప్పు ఒక సెప్పు తాగి చూడండి అని చెప్పి బలవంత చేస్తూ ఉంది సరే అని చెప్పేసి ఒక సిప్ ఇది ఇలా ఉంది క్యారెట్ జ్యూస్ కలర్ కాంబినేషన్ బాగుంటుంది అని ఇలా అర్చేసి అని అడుగుతారు అంతే కదా చెప్పాల్సిన అవసరం లేదు నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను దానికి మీరు ఆన్సర్ చేస్తే చాలా అని చెప్పేసి చేతిలో గిటార్ పెట్టుకొని వీడియో కంపోజ్ చేసిన సాంగ్స్ మొత్తాన్ని ప్లే చేస్తూ అడుగుతూ ఉంది ఈ సాంగ్ మీకు గుర్తుందా ఆ సాంగ్ మీకు గుర్తుందా అని హీరో కూడా క్వశ్చన్స్ కానీ ఆన్సర్స్ కరెక్ట్ గా చెప్తూ ఉన్నాడు ఎందుకంటే హీరో ఎయిటీన్ మంత్స్ బ్యాక్ జరిగింది మొత్తం గుర్తుంది కదా ఆపరేషన్ తర్వాత జరిగింది తనకు ఇలా ఆన్సర్స్ అని కరెక్ట్ గా చెప్తూ ఉండగా ఇలా కరెక్ట్ గా ఆన్సర్స్ చేస్తుండగా మన హీరోయిన్ కాస్ కాస్ వస్తూనే ఉంది మన హీరోయిన్ చూస్తుంది కానీ అటెండ్ చేయట్లేదు దాని చూస్తున్న మన హీరో పార్వలేదు మాట్లాడండి నాకు ఇటువంటి ప్రాబ్లం లేదని చెప్తాడు దానికి మన హీరోయిన్ దాని గురించి ఏం చెప్పమంటారండి అయ్యో వీడితో ఏం మాట్లాడమంటారండి సరైన వేస్ట్ ఫెలో వీడు బిల్ అంటే ఏమిటో తెలియదు కూడా ఇంతే ఇలా మన హీరోయిన్ తన బాధ అంతా చెప్తూ ఉంది దానికి మన హీరో పర్లేదండి మీరు నాతో షేర్ చేసుకోండి అని చెప్తాడు దానికి మన హీరోయిన్ నేను ఒక డాక్టర్ ని మీరు ఒక పేషెంట్ ని ఒక డాక్టర్ ఒక పేషెంట్ తో ఎలా అండి అని చెప్తుంది అయ్యో మీరు మర్చిపోయారా నేందా ఈ రోజు షేర్ రేపు మర్చిపోతాను కదా సో మీరు నాతో ధైర్యంగా చెప్పొచ్చు అని చెప్తాడు ఓ అవును కదా చెప్పేసి మన హీరోయిన్ ఇప్పుడు చెప్పడం స్టార్ట్ చేస్తుంది తన బాయ్ ఫ్రెండ్ ఎలా చీట్ చేస్తాడు తన డీప్ లవ్ స్టోరీ మొత్తం చెప్తూ ఉంది ఇలా చెప్పడం ఊరికే చెప్తుందా పచ్చి పచ్చి బోతులు తిడుతూ చెప్తూ ఉంది హీరో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా వింటూ ఇప్పుడు సాంగ్ కోసం ట్యూన్ ఆలోచిస్తూ ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ కా హీరో చూసేసి మీరు ఆన్ చేయండి అని చెప్తాడు ఆ ఏంటి మీరు ఫస్ట్ ఆన్ చేయండి నేను చెప్తున్నాను కదా సరే అని చెప్పేసి మన హీరోయిన్ కూడా ఆన్ చేస్తుంది ఇంతసేపు మన హీరోయిన్ వాగింది మొత్తాన్ని మన హీరో ట్యూన్ చేసి మరీ పాడుతూ ఉన్నాడు దాని వింటూ నా బాయ్ ఫ్రెండ్ అయితే ఎవరితో ఉన్నావు బ్రేక్అప్ చెప్పి ఒక్క రోజు కాలేదు అప్పుడే వేరే వాడిని తగులుకున్నావా ఏం పాట పాడుతున్నాడు అనడగ్గా రే నీ ఉరిచేరా పాడుతున్నాడు నువ్వేమ్రా నన్ను వద్దని చెప్పేది నేనే నిన్ను వద్దని చెప్తున్నాను చెప్పేసి ఓరా చీటర్ అని చెప్పేసి ఫోన్ కట్ చేసేస్తుంది ఇప్పుడు హీరో హీరోయిన్ ని చూసి ఇప్పుడు చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు నిజంగా చాలా ప్రశాంతంగా ఉందండి చాలా థ్యాంక్స్ అని కరెక్ట్ గా టైం కూడా అయిపోతుంది ఎందుకంటే మన హీరోయిన్ పిహెచ్ డి చేస్తూ థెరపిస్ట్ గా వచ్చింది కదా సో తనకి క్లాస్ కి టైం అయింది దాని చూసి మన హీరోయిన్ సారీ అండి నేను మీకు ట్రీట్మెంట్ చేద్దామని వస్తే మీరే నాకు ట్రీట్మెంట్ చేసేలా ఉన్నారే రేపుకోవాలంటే ఫ్రీగా ఉంటే మనం మళ్ళీ కలుద్దాం చెప్తాడు సరే బాయ్ అని చెప్పేసి మన హీరోయిన్ షేఖండ్ ఇస్తుంది సరే అని చెప్పేసి మన హీరో కూడా షేక్ శేఖండ్ ఇవ్వడానికి రాగా ఇప్పుడు మన హీరోయిన్ ఏమనుకుందో ఏమో గానీ హీరో చెంపకు పళ్ళను ఒక్కటిస్తుంది మన హీరోకైతే అసలు ఏం అర్థం కావట్లేదు అయ్యి మీరు ఏం చేస్తున్నారు అడగ్గా అంటే మీ లాస్ట్ మెమొరీలో ఎవరో మీ చెంప మీద గట్టిగా కొట్టినట్టు స్టోర్ అయింది అందుకే నేను ఇలా ట్రై చేసా ఏమైనా గుర్తుకు వస్తుందో లేదో అని చెప్తుంది మీరు మీ ఎక్స్పీరిమెంట్ చాలా బాగుందని చంపని చేపెట్టుకొని యూ టర్న్ వేసుకొని ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి రాగానే హీరోయిన్ ఫోటోస్ అన్ని తీసి ఎందుకు మళ్ళీ ఎలా కలవాలి అన్ని డీటెయిల్డ్ గా రాసి అతికించి పెట్టుకున్నాడు మార్నింగ్ షార్ప్ గా ట్రీట్మెంట్ కి వచ్చేస్తాడు కూడా డోర్ తీస్తుంది కానీ మన హీరోకి ఎలా ఉంటుందంటే ఈ ఫస్ట్ టైం హీరోయిన్ ని కలుస్తున్నట్టు ఎందుకంటే నిన్న జరిగింది మొత్తం మర్చిపోయి ఉంటాడు కదా రూమ్ మొత్తం చాలా కూలింగ్ గా పెట్టుకుంది ఆ చెలికి వణుకుతూ లోపలికి రాగా నిన్నలాగే ఆ మ్యాట్ మీద కాలు పెట్టి ఆ సోఫా మీద వెళ్లి కూర్చుంటాడు తక్కునే టేబుల్ మీద ఉండే క్యారెట్ జ్యూస్ ని తాగ మళ్ళీ యాజ్ యూజువల్ కార్ అనికి అరుస్తూనే ఉన్నాడు తినేం చేస్తుంది అంటే రూమ్ మొత్తం స్ప్రే చేస్తాను అనే పేరుతో హీరో ఫేస్ మీద స్ప్రే చేస్తూ ఉంది దాని చూసి మన హీరో ఫుల్ టెన్షన్ అయ్యి అసలు మీరు ఏం చేస్తున్నారు అడగ్గా దానికి మన హీరోయిన్ ఇలా రోజు పదే పదే చేసిందే చేస్తూ ఉంటే మీ బ్రెయిన్ లో ఉండే సెల్స్ నన్ను యాక్టివ్ చేసినట్టు ఉంటుంది అలానే మీ సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ అవుతుందా లేదా అని చెక్ చేయడానికి ఈ సెటప్ ఈ గెటప్ అన్ని చెప్తుంది ఇలా ఈ ట్రీట్మెంట్ మధ్యలో ఎవరు ఫాస్ట్ ఫస్ట్ గా పరిగెత్తుకుంటూ వచ్చి ఏమా నీ రూమ్ ఓనర్ పదే పదే కా చేస్తూనే ఉంది నీ రూమ్ లో ఏదో ప్రాబ్లం అంట వెంటనే వెళ్ళి చూడ చెప్తుంది తిని కూడా ఫుల్ టెన్షన్ అయ్యి ఏమైందో ఏమో అని అలానే తిరిగి హీరోని చూసి సారీ సార్ ఈ రోజు కూడా మధ్యలోనే ఆపేయాల్సి వస్తుంది రేపు మళ్ళీ కలుద్దాం గుర్తు అని చెప్పేసి వెంట వెంటనే అక్కడ వెళ్ళిపోతుంది కానీ వెళ్లే ధరలో కార్ హ్యాండ్ ఇచ్చింది అటువైపుగా వెళ్తున్న మన హీరో హీరోయిన్ చూసి ఏమైనా డ్రాప్ చెప్తాడు హీరోయిన్ కూడా అర్జెంట్ లో ఉండడంతో మన హీరో కార్ ఎక్కేస్తుంది స్టాప్ రాగానే తిరిగి చూడకుండా వెంట వెంటనే పరిగెత్తడంతో ఏం ప్రాబ్లమా ఏంటో మన హీరో కూడా వెనకే వెళ్తూ ఉన్నాడు హీరోయిన్ రూమ్ మెట్లెక్కుతుండే గానే జలపాతం వెల్కమ్ చెప్తూ ఉంది అంటే ట్యాప్ లిక్ రూమ్ మొత్తం నిండిపోయింది వాటర్ తో పాపం మన హీరోయిన్ రాసుకున్న కవిత్వాల పేపర్స్ అన్ని నీలో తడిచిపోయింది మన హీరో కూడా వెనకే వచ్చి ఆ పోయం పేపర్స్ అని తీసి చదువుతూ ఉన్నాడు ఇక్కడ మన హీరోయిన్ ఆ పైప్ ని సరి తడిచిపోతుంది మన హీరో హెల్ప్ కి పిలుస్తుంది మన హీరో కూడా వచ్చి క్లాత్ అయితే పెడతాడు దాని మూస్తాడు ఏం కావట్లేదు సరే మెయిన్ గేట్ ఎక్కడ ఉంది నడగ్గా అదా బాత్రూమ్ పక్కనే ఉందని చెప్తుంది సరే అని చెప్పేసి మన హీరో బాత్రూమ్ కి వెళ్తాడు అక్కడ కూడా మన హీరోయిన్ అద్దం మీద చాలా పోయమ్స్ రాసింది దాని చూసి మన హీరో చాలా ఇంప్రెస్ అయిపోతాడు సరే అయితే మెయిన్ అంతా ఆఫ్ చేసి హాల్ కి వస్తాడు హాల్ కి చూస్తే మన హీరోయిన్ పేపర్స్ అని తీసి చూస్తూ ఫీల్ అవుతూ ఉంది నిదానంగా హీరో హీరోయిన్ దగ్గర వీటిని ఏమైనా ఎక్స్ట్రా కాఫీస్ తీసి పెట్టారన్న డగ్గా లేదని చాలా బాధగా మన హీరోయిన్ చెప్తూ ఉంది మన హీరో ఆ పేపర్స్ అని తీసి చాలా జాగ్రత్తగా మన హీరో క్లిప్ పెట్టి ఆరబెట్టాడు దాన్ని చూడగానే మన హీరోయిన్ ఇంప్రెస్ అయిపోతుంది ఇప్పుడు హీరోయిన్ దగ్గరికి రాగానే మీరేం ఫీల్ కాకండి ఇది కొద్దిసేపట్లో ఆరిపోతుంది మళ్ళీ మీరు కాపీస్ తీసుకోవచ్చు చెప్తాడు ఇప్పుడు మన హీరోయిన్ తడిచిపోయిన టీ షర్ట్ తో మన హీరో చూసి ఇది నా ఎక్స్ టీ షర్ట్ జెంట్స్ డ్రెస్ నా దగ్గర పెద్దగా లేవు ప్రస్తుతానికి మీరు దీన్ని మార్చుకుని చెప్పిస్తుంది సరే అని చెప్పేసి మన హీరో తీసుకొని అక్కడ హీరోయిన్ ముందే డ్రెస్ మారుస్తున్నాడు దాన్ని చూస్తున్న మన హీరోయిన్ కి ఒక్కసారిగా పీసులు ఎగిరిపోతాయి ఏంట్రా వీడు ఇలా ఉన్నాడని చూస్తుంది ఇప్పుడు అదే టైం కి మన హీరోయిన్ ఎక్స్ ఎంట్రీ వాడు వీళ్ళిద్దరిని కలిసి చూడగానే ఓ మేడం ఎందుకైనా లాకంతా మార్చేశారు బ్రేక్అప్ అయి మూడు రోజులు కాలేదు అప్పుడు ఇంకో బాయ్ ఫ్రెండా నువ్వు నీ ఫేస్ నాకు చెప్పాను కదా ఫస్ట్ ఇక్కడ నుండి పోరా చెప్తుంది నీ మొహం చుట్టానికి ఎవడొచ్చాడు నా గిటార్ మర్చిపోయాను నా గిటార్ తీసుకెళ్ళడానికి వచ్చానని చెప్తాడు దానికి మన హీరోయిన్ అతన్ని ఆపేసి నీ గిటారా నీ గిటార్ కాదు ఆ గిటారు హీరో కి ఇచ్చేసా అని చెప్తుంది దీని వినగానే ఎక్స్ కి పిచ్చ కోపం వచ్చేస్తుంది చాలా కోపంగా హీరో దగ్గరికి వెళ్ళి ఏరా నీకు కొంచెం కూడా సిగ్గులేదా నా టీషర్ట్ వేసుకుని నా గర్ల్ ఫ్రెండ్ డేట్ కూడా సిగ్గు లేదని చెప్పేసి వెళ్ళిపోతూ ఉన్నాడు అని మన హీరోయిన్ మాత్రం అసలు లోపలికి వెళ్ళనీయట్లేదు రే ను బయటికి పోరా ఆ గిటార్ నా చెప్తూనే ఉంది దానికి వాడు లోపలికి ఎందుకుయట్లేదు ఇంకెంత మంది ఉన్నారు అని అడగ్గా ఏం వాగుతున్నావు రా అని మన హీరోయిన్ వాడిని కొట్టగా నన్నే కొట్టావా అని చెప్పేసి మన హీరోయిన్ వాడుతోయ హీరోయిన్ నే తోస్తావా అని చెప్పేసి మన హీరో వాడిని కొట్టగా ఏంట్రా నన్నే కొడుతున్నావా అని చెప్పేసి వాడు మన హీరోయిన్ ఇంకేమైనా ఉందా ఇద్దరు కలిసి నెలలో పడి కింద మీద ఉన్నారు ఇప్పుడు వెంట వెంటనే మన హీరోయిన్ రూపాయలకి వెళ్లి గిటార్ తగలడు నీ మొహం నాకు ఇంకా చూపించుకొని తిట్టేస్తుంది వాడు వెళ్ళగానే హీరోకి తగిలిన గాయం చూసి మీరు ఓకే కదా అడగ్గా దానికి మన హీరో కూడా ఏం పర్వాలేదు చిన్న అని చెప్తాడు ఆ సీన్ ని అలానే కట్ చేస్తే ఇప్పుడు హీరో హీరోయిన్లు కలిసి బయటకొచ్చి కూర్చొని వైనంతా తాగుతూ ఫుల్ గా మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు మన హీరో హీరోయిన్ దగ్గర గురించి కొంచెం చెప్పండి మన ఒక సాంగ్ ని రాసి పడేద్దామా చెప్తాడు దానికి మన హీరోయిన్ మీరు అల్లడి ఒక సాంగ్ పాడేశారు మళ్ళీ అవసరం లేదని చెప్తుంది దానికి మన హీరో ఓ హీరోనా ఎలా అనిపించింది అడగ్గా బానే అనిపించింది మంచి క్రియేటివ్ గా కూడా ఉన్నింది చెప్తుంది ఇలా మాట్లాడుగా మాట్లాడుగా ఇద్దరు చాలా క్లోజ్ అయిపోతారు ఇప్పుడు మన హీరోయిన్ ఇప్పుడు మన హీరోయిన్ కూడా తన చిన్ననాటి ఫ్లాష్ బ్యాక్ అనేది చెప్పడం స్టార్ట్ చేస్తుంది నాకు చిన్నప్పటి నుండి కవిత్వం అంటే చాలా ఇష్టం ఇప్పటి వరకు నేను చాలా కవిత్వాలు రాసాను దాన్ని చాలా మంది చదివేసి ఇదంతా ఒక కవిత్వమా అని ఫుల్ గా గేలు చేసేవాళ్ళే దానికి మన హీరో కూడా నేను కూడా ఇలానే స్టార్టింగ్ లో మ్యూజిక్ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఇలానే నన్ను అందరూ గేలు చేసేటోళ్లే కానీ ఇప్పుడు చూడండి ఒక మ్యూజిక్ రైటర్ గా నిలిచాను మన టాలెంట్ అన్నిటికీ ఇప్పుడు కూడా నేను యు అండ్ ఐ అనే ఆల్బమ్ కి మీకు ఏదైనా ఐడియా ఉంటే నాకు చెప్పండి అని చెప్తాడు మన హీరోయిన్ కూడా లేచి నిలబడి తన కవిత్వాన్ని తత్వాన్ని అలా బయటకు తీస్తూ చెప్తూ ఉంది కానీ మన హీరో గిటార్ లో ప్లే చేస్తూ వాటికి ట్యూన్ కడుతూ ఉన్నాడు దీని చూసిన మన హీరో కి చాలా నచ్చేస్తుంది మీరు నాకు మంచి కవిత్వం రాసివ్వండి నేను దానికి ట్యూన్ కట్టి సాంగ్ పాడుతానని చెప్తాడు దానికంత ఛాన్సే లేదు ఇదంతా ఒక కవిత్వమా దానికి అస్సలు ఛాన్స్ లేదు ఇదంతా ఒక కవిత్వమా అస్సలు ఏం బాగా చెప్తూనే ఉంది ఇక్కడ చూడండి మీరు బాగా లిరిక్స్ రాస్తూ ఉన్నారు అందులో నురపిస్ట్ వి నన్ను ట్రీట్ చేసినట్టు ఉంటుంది అలానే నీ పిహెచ్ డి కూడా కంప్లీట్ అవుతుంది ఫైనలీ మన హీరోయిన్ కూడా ఒప్పుకునేస్తుంది ఈ మూమెంట్ ని మనం గుర్తు పెట్టుకోవాలని మన హీరో ఫోన్ తీ సెల్ఫీస్ తీయడం స్టార్ట్ చేస్తాడు దానికి మన హీరోయిన్ అస్సలు బాగాలేదు మేకప్ కూడా వేసుకోలేదు అని చెప్తుంది ఇప్పుడు తీస్తేనే నాకు గుర్తుంటుంది లేదు అంటే రేపటికి మీరు ఎవరో ఎవరో ఫోటోస్ తీసుకుందాం అని చెప్తాడు సరే అని చెప్పేసి మన హీరో హీరోయిన్ ఫోటోస్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు ఏదో చాలా ఏళ్ళు లవ్ చేసుకుని డేట్ చేస్తున్న కపుల్స్ లాగా ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు ఈ సెల్ఫీ ప్రోగ్రామ్ అంతా అయిపోయి ఇంటికి వెళ్తుండగా వర్షం రావడం స్టార్ట్ అయిపోతుంది మన హీరో రోడ్డు పక్కనే ఉండే ఒక పేపర్ ని తీసి వర్షానికి అడ్డు పెట్టుకుని ఇద్దరు పరిగెత్తుకుంటూ వస్తున్నారు వర్షం ఎక్కువ అవడంతో ఒక షాప్ దగ్గర తల దాచుకుంటూ ఉన్నారు ఇద్దరు ఒకరి మీద ఒకరు ఫుల్ గా చూపించుకుంటూ ఉన్నారు తన షర్ట్ తడిచిపోయిందని తుడవగా తను తన హెయిర్ ఎంత తడిచిపోయిందని తన హెయిర్ ని తుడుస్తూ ఉన్నాడు ఈ రోజు మొత్తం మనం తడుస్తూనే ఉన్నాం కదా అవును తడుస్తూనే ఉన్నాము ఇలా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు హీరోయిన్ కి ఆల్రెడీ లేట్ అయిపోయిందని పక్కనే కన ఇల్లు నేను వెళ్ళిపోతా అని చెప్తుంది దానికి మన హీరో ఇప్పుడే వెళ్ళిపోతే వైన్ వేస్ట్ అయిపోతుంది అని చెప్తాడు సరే చెప్ప మన హీరో ఆ వైన్ తాగ్గా ఆ వైన్ కాస్త స్లిప్ అయ్యి మన హీరో ఫేస్ మీద షర్ట్ మీద పడిపోతుంది వైన్ కింద పడి వేస్ట్ అవుతుందని ఫీల్ అవుతుందా లేదా మన హీరో షర్ట్ మీద పడిందని ఫీల్ అవుతుందా అస్సలు అర్థం కావట్లేదు హీరో షర్ట్ ని క్లీన్ చేస్తానే పేరుతో హీరో షర్ట్ చెస్ట్ అంతా తాగుతూ ఉంది లేట్ నైట్ లో వర్షం చేతిలో వైన్ పక్కనే అందమైన అమ్మాయి ఇప్పుడు ఒకటి జరగాలి కదా జరుగుతుంది జరుగుతుంది ఫీల్ కాకండి ఇలా మన హీరోయిన్ తోడగా మన హీరోయిన్ ని మన హీరో చూడగా ఇద్దరు ఒక సెకండ్ అలా చూసుకుంటూనే ఉన్నారు ఇప్పుడు ఒక ఇంటెన్స్ మూమెంట్ లో మన హీరో హీరోయిన్ కిస్ చేయడానికి చాలా దగ్గరకు వచ్చేస్తాడు మన హీరోయిన్ కూడా కిస్ చేసేలాగే దగ్గరికి వస్తూనే ఉంది సడన్ గా ఏమనుకుందా ఏమో గాని పక్కనే మన హీరో ఆపేసి నేనే థెరపీస్ట్ అని చెప్పేసి అక్క నుండి పారిపోతుంది మన హీరో కయితే నా బొలంలో మొలకలు వచ్చాయని చాలా సంతోష పడుతూ ఉన్నాడు కానీ ఇంటికి వచ్చిన మేడం ఫుల్ డిస్టర్బ్ అయింది ఇంతసేపు జరిగింది గుర్తుకొస్తూనే ఉంది తర్వాత తనకు తానే కొట్టుకుంటూ తనొక పేషెంట్ నేనొక డాక్టర్ ని వాడికి నేను అసలు సెట్ కానీ తనకు తానే చెప్పుకుంటూ ఉంది అయినా గానీ మనసు ఒప్పట్లేదు ఇది ఎటువంటి సిమ్టమ్స్ అని సిస్టమ్ లో సర్చ్ చేసి చూస్తూ ఉంది రిజల్ట్స్ లో వచ్చిన ఫిఫ్టీన్ సిమ్టమ్స్ లో టెన్ సిమ్టమ్స్ అచ్చం మ్యాచ్ అయినాయి అయ్యయ్యో అయితే నేను ప్యార్ మీద పడిపోయాన అని మన హీరోయిన్స్ ఎలా ఫీల్ అవుతూ ఉంది అదే టైం లో మన హీరో ఇక్కడ ఏం చేస్తున్నాడంటే మన హీరో కి మంచి మెమరీస్ జరిగినాయి కదా వాటన్నిటిని మర్చిపోకూడదు అని హీరోయిన్ ఫొటోస్ రూమ్ మొత్తం అనకు బాగా కనిపించేలా అతికించి పెట్టుకుంటూ ఉన్నాడు అంతే కాకుండా వాయిస్ తో రికార్డ్ కూడా చేసుకుంటూ ఉన్నాడు నీకు నీ థెరపిస్ట్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే నువ్వు తనే లవ్ చేస్తున్నావు మర్చిపోకు అని రికార్డ్ అని చేసి సేవ్ చేసి పెట్టుకుంటాడు ఆ సీన్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ మన హీరో ఎర్లీ మార్నింగ్ లేచి ఎక్సర్సైజ్ అంతా చేస్తున్నాడు షేవ్ చేయడం ఏంటి స్నానం చేయడం ఏంటి మంచి మంచి డ్రెస్ సెలెక్ట్ చేసి వేసుకోవడం ఏంటి ఇలా ఎందుకు ఇంత మార్నింగ్ రెడీ అవుతున్నాడు అని చూస్తే కాలింగ్ బెల్ మగుతూ ఉంది ఎవరని చూస్తే మన హీరోయిన్ వస్తుంది అటువైపు మన హీరోయిన్ ఏం తక్కువ కాదు ప్రే అంతేసుకుని ఫుల్ రెడీ అయ్యి వచ్చింది ఇప్పుడు హీరో డోర్ ఓపెన్ చేయగానే మన హీరోయిన్ హీరో ఇంటిని చూడగానే చాలా ఆశ్చర్యపోతుంది ఎందుకంటే మన హీరోయిన్ అంత అందంగా ఉంది కాబట్టి నిజంగా ఇది మీ ఇల్లు ఇంత అందంగా ఉందని ఆ ఇల్లు మొత్తం తిరిగి తిరిగి చూస్తూనే ఉంది ఇలా తను ఫోటోస్ తీసుకుంటూ ఉండగా మన హీరోయిన్ వెనక మన హీరో రాత్రి అతికించిన మన హీరోయిన్ ఫోటో ఉంది దాని ఎక్కడ తను చూసేస్తుందో అని అంటే వెంటనే ఆ ఫోటోని తీసేసుకుంటాడు ఏమైంది అని మన హీరోయిన్ ఆ లేదు మీరు ఏదైనా జ్యూస్ అని మన చెప్పగా క్యారెట్ జ్యూసే కదా అని చెప్తాడు దానికి మన హీరోయిన్ ఏంటి క్యారెట్ జ్యూసా అయితే మీ గుర్తుకొచ్చేసింది అని అడగ్గా మీరు మాట్లాడుతున్నారు నేను క్యాజువల్ గా అడిగానని చెప్తాడు అంతే సరే సరే తీసుకురండి అని చెప్తుంది ఇప్పుడు ఆ సీన్ అలానే కట్ చేస్తే ఇప్పుడు మన హీరోయిన్ సాంగ్ లిరిక్స్ రాయడానికి స్టార్ట్ చేసింది తనకి ఎందుకో గుర్తుకు రావట్లేదు సో మన చూసి లైన్స్ చెప్పేసి హీరో కూర్చొని ఆలోచిస్తూ ఉంది అయినా గాని మన హీరోయిన్ కి అస్సలు లైన్స్ గుర్తుకు రావట్లేదు అరే ఏంట్రా నిన్నైనా పర్వాలేదు నాలుగు లైన్లు అయినా వచ్చాయి రోజు ఏంటి ఒక ముక్క కూడా నోట్ల నుండి రావట్లేదు అని ఆలోచిస్తూ ఉంది ఇప్పుడు మన హీరోయిన్ ఏమనుకుందో ఏమగని మన హీరో దగ్గర వైన్ ఉందా అని అడిగేస్తుంది దానికి మన హీరో కూడా వైన్ తీసుకొచ్చి మన హీరోయిన్ కి ఇస్తాడు మన హీరోయిన్ గ్లాస్ ఒకే సిప్ లో ఒక గ్లాస్ మొత్తం తాగేస్తుంది మన హీరోయిన్ గ్లాస్ దించుకుంటే ఒకేసారి తాగేసి ఇంకో గ్లాస్ వైన్ అయితే దొరుకుతుంది కానీ నాకు లిరిక్స్ దొరుకుతుందా లేదనేదే డౌట్ మీరు ఎక్కడ తాగి పడిపోతారని భయంగా ఉందని చెప్తాడు సరే అని చెప్పేసి మన హీరోయిన్ కొంతమందికి బాత్రూమ్ లో ఉంటేనే మంచి మంచి ఐడియాస్ వస్తాయి అలానే మన హీరోయిన్ కూడా లోపల నుండి మన హీరోయిన్ లైన్స్ అని చెప్తూ ఉండగా బయట మన హీరో బయట మన హీరో గిటార్ తీసుకొని ప్లే చేస్తూ ఈ పదానికి బదులు ఈ పదం వాడదామని కరెక్ట్ చేస్తూ ఉన్నాడు ఇలా మన హీరో లు డిస్కస్ చేస్తూ ఉన్నారు నెక్స్ట్ మన హీరోయిన్ అంట్లు ఐడియాస్ చెప్తూ ఉంది తర్వాత యోగా చేస్తూ తర్వాత తింటూ ఇలా రకరకాలుగా పనులు చేస్తూ మరి లైన్స్ అన్ని మన హీరో చెప్తున్నా గాని మన హీరో చాలా ఓపిక్ గా మన హీరోయిన్ తో ఆ లైన్స్ అన్ని కరెక్ట్ చేస్తూ రాసుకుంటూ ఉన్నాడు వీళ్ళిద్దరిని చూస్తుంటే సాంగ్ లిరిక్స్ రాస్తున్నట్టు లేదు ఏదో డేట్ కపుల్స్ లాగా ఉన్నారు వీళ్ళు ప్లాన్ చేయకుండానే ఆటోమేటిక్ గా అన్ని జరుగుతూ ఉంది మేము ప్లాన్ చేసినా మరి ఇప్పుడు ఏం ఓకే ఓకే వినిపిస్తుంది సింగల్స్ డోంట్ వరింగ్ ఇలా ఈ రొమాంటిక్ డేటింగ్ అంతా ఐ మీన్ లిరిక్స్ రాయడం అంతా అయిపోయాక దానికి మన హీరో ట్యూన్ అంతా కట్టేసి మన హీరోయిన్ సాంగ్ ని పాడడానికి పిలుస్తాడు దానికి మన హీరోయిన్ నేను జస్ట్ లైన్స్ రాసిస్తా చెప్పాను అంతే సాంగ్ పాడతా చెప్పలేదని చెప్తుంది నువ్వు పార్తలు బాగుంటుందబ్బా అని చెప్పేసి రికార్డ్ రూమ్ లోకి తీసుకెళ్లిపోతాడు మన హీరోయిన్ సాంగ్ కి బదులుగా అవార్డ్ స్పీచ్ ని ఇస్తూ ఉంది నాకి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కి ముఖ్యంగా నా ముందున్న ఇతనికి నన్ను అభిమానిస్తున్న మీ అందరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ అని భయంతో స్పీచ్ ఇస్తూ ఉంది దానికి మన హీరో నువ్వు ఇంకా సాంగ్ ఏ పాడలేదు అప్పుడే అవార్డ్ ఫస్ట్ సాంగ్ పాడని చెప్తాడు సరే అని చెప్పేసి మన హీరోయిన్ కూడా సాంగ్ పాడుతుంది స్టార్టింగ్ లో కొంచెం తడిబడినా తర్వాత తర్వాత తన్నే మర్చిపోయి సాంగ్ ని అంత అందంగా పాడుతూ ఉంది ఇలా మన హీరోయిన్ చాలా అందంగా సాంగ్ పాడుతుండగా మన హీరో హీరోయిన్ ని చూస్తూ ఉన్నాడు అలా చూపులు చూపులు కావడంతో ఒక ఇంటెన్స్ మూమెంట్ లో చాలా రొమాంటిక్ గా చాలా సాఫ్ట్ గా మన హీరో హీరోయిన్ ని కిస్ చేసేస్తాడు మన హీరోయిన్ కూడా హీరో ని కిస్ చేస్తూ ఉంది ఇలా కిస్ చేసుకుంటున్నా మన పేర్లో సామాన్లు అన్ని పగలగొడుతూ ఉన్నారు నెక్స్ట్ ఆ రొమాంటిక్ కిస్ అలా బెడ్రూమ్ కి రాగా అలా రొమాంటిక్ గా ఆ ఈవినింగ్ ని ఇద్దరు ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు ఆ సీన్ అలానే కట్ చేసి ఇప్పుడు అర్ధరాత్రి మన హీరో లేచి కూర్చొని నెక్స్ట్ మర్చిపోతాడని ఈ రోజు జరిగింది మొత్తం ల్యాప్టాప్లో లో సేవ్ చేసుకుంటాడు అలానే రాసిన సాంగ్ చేస్తాడు ఇప్పుడు రికార్డ్ చేస్తూ నిద్ర లేచిన వెంటనే తను చూడుగానే ఐ లవ్ యూ అని చెప్పు ఎందుకంటే ఈ రోజు జరిగింది నీ జీవితంలోనే మర్చిపోలేని రోజు తనకు ప్రపోజ్ చేసేసే అని తనకు తానే రికార్డ్ చేసుకుంటూ ఉన్నాడు మొత్తం అయితే అన్ని బాగా రికార్డ్ చేసి మొత్తం అయితే అన్ని బాగా రెడీ చేసి పెట్టుకున్నాడు కానీ మార్నింగ్ మన హీరోయిన్ ఫస్ట్ లేస్తుంది ఫోన్ రావడంతో మన హీరోయిన్ ఫస్ట్ లేస్తుంది తన ప్రొఫెసర్ కాల్ చేసినట్టు ఉన్నాడు వెంట వెంటనే అన్ని తీసుకొని బయటికి వెళ్ళిపోతూ ఉంది ఇప్పుడు ఏమనుకుందా ఏమో గాని వెళ్ళ తను అలానే వెనక్కి వచ్చి మన హీరో ఫోర్ హెడ్ మీద కిస్ చేసి ఇప్పుడు నువ్వు అన్ని మర్చిపోయి ఉంటావు కదా అని చెప్పేసి అన్ని తీసుకొని మన హీరోయిన్ అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇలా వెళ్ళిపోవడం మనక్క పెద్దక్క చూసేస్తుంది మన హీరో అక్కకి హీరో మీద డౌట్ వచ్చేస్తుంది నువ్వు ప్రేమలో పడిపోయాడు అని ఎందుకంటే మన హీరో యాక్టివిటీస్ అలా ఉంది అనమాట సరారా రింగ్స్ చేద్దామని పిలిచి వాడు తాగి మన అక్క తాగి మన ఫుల్ గా బాధలో తనకు జరిగిన డివర్స్ స్టోరీ అంతా చెప్తూ బాధపడుతూ ఉంది అలానే మన హీరోతో నిజాలన్నీ రాపెట్టేసుకుంటుంది నేను ఆ థెరపిస్ ని లవ్ చేస్తున్నాను నాకెప్పుడు తనతోనే ఉండాలనిపిస్తుంది నాకు తనంటే చాలా అంటే చాలా ఇష్టం అని చెప్పేస్తాడు ఇలా తన గురించి చాలా ఫీల్ అవుతూ మన హీరో చెప్తూ ఉన్నాడు కానీ నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే అక్క ఏం చేస్తుంది అంటే నేరుగా హీరోయిన్ కావడానికి వస్తుంది ఏం మాట్లాడలేదు రాగానే ఒక వీడియో చూపిస్తూ ఉంది ఆ వీడియో లో ఏముందంటే నైట్ కొంచెం రొమాంటిక్ గా ఉన్నారు కదా ఇద్దరు ఆ వీడియో క్లిప్ ఉంది దీన్ని చూడగానే మన హీరోయిన్ కి ఒక్కసారిగా ఫుల్ షాక్ అయిపోతుంది అలానే ఫుల్ షాక్ తో దీన్ని మీరు రికార్డ్ చేశారు అడగ్గా అవును నాకు వేరే పనే లేదు మా తమ్ముడు కోసం ఇంట్లో సిసిటివి ఫిక్స్ చేశాను వాడు ఎప్పుడు కళ్ళు తిరిగి పడిపోతాడు వాడు ఎప్పుడు ఏ కండిషన్ లో ఉంటాడో వాడికే తెలీదు కానీ నువ్వు వాడి బెడ్రూమ్ లోపలకే వచ్చి వాడితోనే అడ్వాంటేజ్ తీసుకున్నావు కదా నువ్వు ఒక ఈ వీడియోని మీ కి చూపిస్తే ఏం ఈ వీడియోని మీ కి చూపిస్తే ఏం చేస్తావు అనడగ్గా దానికి మన హీరోయిన్ ఫుల్ అయిపోయి అయ్యో మీరు అనుకున్నట్టు అసలు ఏం లేదు నేను అతన్ని నిజంగా ప్రేమిస్తున్నాను మీరు తప్పుగా అనుకుంటున్నారు నాకు తన మీద నిజంగా ఫీలింగ్స్ ఉన్నాయి నాకు తనంటే చాలా అంటే చాలా ఇష్టం దాని యొక్క పేషెంట్ తో ఇలా ఉండడం తప్పే నువ్వు అతన్ని నిజంగానే లవ్ చేస్తున్నావు అంటే నువ్వు వాడికి దూరంగా ఉండడానికి ట్రై చేస్తావు ఇలా అసలు చేయవని చెప్తుంది ఇక మీదట నువ్వే వాడికి దగ్గర అవ్వాలి అనుకున్నా నువ్వు వాడికి అసలు దగ్గర కాలేవు ఎందుకంటే నీకు సంబంధించిన వాడి మెమరీస్ అన్ని నేను వాడి దగ్గర నుండి చేసేస్తా అని చెప్తుంది నిజంగా ఆ రోజు నైట్ ఏం చేస్తుంటారంటే మన హీరో ఫుల్ గా తాగేసి పడిపోయి ఉన్నప్పుడు హీరో ఫోన్ లాప్టాప్ నోట్ ప్యాడ్స్ ఫొటోస్ అన్ని డిలీట్ చేసేసి ఉంటుంది ఒక్క సింగిల్ బిట్ లేకుండా మొత్తం క్లీన్ చేసేసి ఉంటుంది ఇక మీదట నువ్వు మా తమ్ముడికి ఒక స్టేంజర్ లాగానే రేపెలా వాడు నీ థెరపీ సజెంట్ కి వస్తాడు దీని తర్వాత ఆయన నువ్వు ఒక ప్రొఫెషనల్ గా నడుచుకుంటే నీకే లేదంటే ఈ వీడియోని పబ్లిక్ చేసేస్తా అని చాలా బెదిరిస్తూ ఉంది దానికి మన హీరోయిన్ ఫుల్ గా ఏడుస్తూ అసలు తట్టుకోలేకపోతూ ఉంది వాడికి నువ్వెవరు అసలు గుర్తుండదు అని తెలియగానే మన హీరోయిన్ కి అంత కష్టంగా ఉంది అదే కాకుండా నెక్స్ట్ థెరపీ సెషన్ కి దాంతో పాటు చదివే మిగతా స్టూడెంట్స్ తన ప్రొఫెసర్ వచ్చారు కానీ ఇది మన హీరో కి ఏం తెలీదు వాడు ఎప్పుడూ లాగే బోర్డు లో ఉండే చదివేసి నేరుగా థెరపీ సెషన్ కి వచ్చేసాడు ఆ బిల్డింగ్ లోపలికి రాగానే మన హీరో కి ఏదో ఒక ఫీలింగ్ వాడి ప్లేస్ కి పదే పదే వచ్చినట్టు దాన్నే తీసుకొస్తున్న నర్స్ ని అడుగుతాడు నేను ఇంతకు ముందు ఇక్కడికి వచ్చాను దానికి తను ఈ ప్లేస్ కి నేను కొత్త నాకు అంత ఐడియా లేదు సోర్ అని చెప్పేస్తుంది సరే అని చెప్పి లోపలికి ఎర్రగా మన హీరోయిన్ ఎప్పుడు డోర్ తీస్తుంది హీరో వచ్చి హీరోయిన్ ముందే నిలబడ్డాడు కానీ మన హీరోకి దీన్ని ఎవరు అస్సలు గుర్తులేదు దీన్ని చూస్తున్న మన హీరోయిన్ కి చాలా అంటే చాలా కష్టంగా ఉంది కానీ ఆ బాధను దిగమింగి హాయ్ నే మీ థెరపీస్ ని మీరు లోపలికి రండి అని చెప్తుంది దానికి మన హీరో మీరు నా థెరపిస్ట్ అనడగ్గా అంతే దీని వినగానే మన హీరోయిన్ గుండె ఒక్కసారిగా ముక్కలైపోతుంది లోపలికి రండి అని పిలుచుకెళ్తుంది ఎప్పుడు లాగే షూ తీసి మ్యాట్ మీద నడుచుకుంటూ వెళ్లి సోఫాలో కూర్చో అని చెప్తుంది ఎప్పుడు మన హీరో వెళ్లి కూర్చునేస్తాడు కదా కానీ ఈసారి ఎందుకు ఆలోచిస్తూ ఉన్నాడు నాకెందుకు తప్పుగా అనిపిస్తుంది అని నేను షూస్ తీయను అని చెప్పేసి నేరుగా వెళ్లి సోఫాలో కూర్చునేస్తాడు మన హీరో సబ్కాన్షియస్ మైండ్ లో ఏదో జరుగుతూ ఉంది మంచి రిజల్ట్ అని బయట ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారు నెక్స్ట్ క్యారెట్ జ్యూస్ ఇస్తుంది కానీ దాన్ని తీసుకున్నవాడు ఏమనుకున్నాడో ఏమో గాని వద్దొద్దు నేను తాగనని చెప్పేసి ఆ క్యారెట్ జ్యూస్ ని కింద పెట్టేస్తాడు వాడికి తెలుస్తుంది ఇందులో కారం ఉంది అని కానీ అది వాడికి కరెక్ట్ గా తెలియట్లేదు ఏదో ఒకటి తప్పు జరుగుతుందని మాత్రం బాగా తెలుస్తుంది అది కాకుండా మన హీరోయిన్ చూసి మనం ఎన్ని సార్లు కలుసుకున్నాం అనడగ్గా దీని చూస్తున్న బయట ఉన్న వాళ్ళందరూ ఒకలాగా గుసుగుసులు ఆడడం స్టార్ట్ చేసేస్తారు దీని వింటున్నా మన హీరోయిన్ కి చాలా అంటే చాలా షాకింగ్ గా ఉంది దానికి ఏం చెప్పాలో అస్సలు తెలియట్లేదు మనం మూడు సార్లు కలుసుకున్నాం అంతే చెప్తుంది ఏంటి మూడు సార్లు అయితే మనం అంత క్లోజ్ కాదు కదా దీని వినగా మన హీరోయిన్ కి చాలా కష్టం అయిపోతుంది అవును మనం అంత క్లోజ్ కాదని చెప్తుంది సరే ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నా దాన్ని రాసుకోవడానికి అలానే చాలా తడబడుతూ ఒక పెన్ తీస్తుంది ఆ పెన్ తడబడుతూ కింద పడిపోతుంది దాన్ని తీయడానికి మన హీరోయిన్ వంగగా అలానే నేను తీస్తాను మన హీరో వంగగా ఇలా ఇద్దరు చేతులు టచ్ కాగానే మన హీరోకి తెలుస్తూ ఉంది సంథింగ్ రాంగ్ అని ఇప్పుడు మన హీరో హీరోయిన్ చూస్తూ ఏమనుకున్నాడో ఏమో గాని అలా చాలా దగ్గరికి వస్తూనే ఉన్నాడు చాలా దగ్గరకు వచ్చి మెడ దగ్గర స్మైల్ చేసి ఈ సెంట్ ఈ సెంట్ నాకు నాకెందుకో చాలా పరిచయం అయినట్టుందని చెప్తాడు నేను తిని ఏం చేస్తున్నాడో అస్సలు అర్థం కావట్లేదు అందరూ వేరే బయట మాట్లాడుకోవడం స్టార్ట్ చేసేస్తారు ఏంటినా ఇలా చేస్తున్నాడు అని సరే సరే మీరు కూర్చోండి నేను అడిగేదానికి మాత్రం ఆన్సర్ చేయనీ చెప్తుంది వాడు కూడా వాడి ప్లేస్ లో కూర్చోండి మళ్ళీ హీరోయిన్ చూస్తూ ఒకలాగా చాలా కన్ఫ్యూజింగ్ గా చూస్తూ ఉన్నాడు ఇప్పుడు మన హీరోయిన్ హీరో దగ్గర ఈ సెంట్ ని మీరు స్మెల్ చేయగానే మీకు ఎలా అనిపించింది అడగ్గా వీడికి నిన్న నైట్ జరిగింది లైట్ గా అలా గ్లిచ్ అయి వెళ్తూ ఉంది కానీ అది ఏంటి ఎవరు అస్సలు వాడికి తెలియట్లేదు ఏదో ఉంది కానీ లేదో అనే ఫీలింగ్ ఆలోచిస్తూ ఉన్నాడు సడన్ గా మన హీరోకి నిన్న నైట్ రికార్డ్ చేసిన సాంగ్ మ్యూజిక్ మాత్రం గుర్తుకొచ్చేస్తుంది హమ్ చేస్తూ ఉన్నాడు లిరిక్స్ అయితే అసలు గుర్తుకు రావట్లేదు దీన్ని చూస్తున్న మన హీరోయిన్ కి అస్సలు కావట్లేదు మన ఫీలింగ్స్ ని అస్సలు ఆపుకోలేకపోతుంది ఆ ఫీలింగ్స్ కాస్త మన హీరోయిన్ కళ్ళల్లో కన్నీళ్లుగా మారి బయటకు వచ్చేస్తూ ఉంది దీని తర్వాత మనం కంట్రోల్ చేసుకోవాలి అక్కడ నుండి సారీ అని చెప్పేసి బయటికి వచ్చేస్తుంది ఇప్పుడు బయట చూస్తున్న అందరికి తెలిసిపోయింది వీళ్ళిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అని సో తినే ఒప్పుకునేస్తుంది ఫైనలీ నేను ఈ ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేయలేను నేను ఈ కేసు లో ప్రొఫెషనల్ గానే లేదు దానికి తన హెడ్ కూడా రిప్లై గా సరే నువ్వు ఈ కేసు ని హ్యాండిల్ చేయకు అని యూజ్ చేసిన మెథడ్ మాత్రం వర్క్అౌట్ అయినట్టుంది సో నువ్వు ఏం చేస్తావంటే నువ్వు ఈ కేసు కోసం యూస్ చేసిన థింగ్స్ మొత్తాన్ని ఆఫీస్ లో వచ్చి హ్యాండ్ ఓవర్ చెయ్యి అని మెసేజ్ వస్తుంది దీని తర్వాత మేము చూసుకుంటాం అని చెప్పేస్తారు సో మన హీరోయిన్ కూడా ఇంట్లో కూర్చొని ఓ అని ఏడుస్తూ ఆ థింగ్స్ అన్ని ప్యాక్ చేస్తూ ఉంది ఇప్పుడు మన హీరోయిన్ కి ఒక మెయిల్ వస్తుంది మీ సాంగ్ చాలా బాగుంది మీరు మా నెక్స్ట్ ప్రాజెక్ట్ లో వర్క్ చేయడానికి మాకు ఇష్టమే అని చెప్పేసి పెద్ద మ్యూజిక్ ఆల్బమ్ వాళ్ళు మెసేజ్ చేశారు దీని చూస్తున్న మన హీరోయిన్ కి ఇంకా ఏడుపు తన్నుకొచ్చేస్తూ ఉంది ఇక్కడ ఇంట్లో మన హీరో పరిస్థితి కూడా ఇంతే ఏదో పోగొట్టుకున్నట్టు ఫుల్ గా తాగుతూ ఆ సోఫా మీద పడుకుని నిద్రపోతూ ఉన్నాడు ఇలానే రోజులు గడుస్తూ ఉంది ఇలా ఒక రోజు నిద్రలేవుగానే తన బెడ్ కింద అనుకోకుండా చూస్తాడు అక్కడ ఒక ఫోటో ఉంది ఫస్ట్ టైం మన హీరోయిన్ ఇంటికి వచ్చినప్పుడు హీరోయిన్ చూడకూడదు అని ఒక ఫోటోని తీసి కింద పడేస్తాడు కదా ఆ ఫోటోనే ఇది ఆ ఫోటోని చూడగానే మన హీరో కి ఫుల్ గా వచ్చేస్తుంది ఏం జరిగిందో తెలుసుకోవడానికి నేరుగా తన ఫ్రెండ్ దగ్గరకు వెళ్తాడు తన ఫ్రెండ్ అయితే కథలు కథలు గా చెప్తూ ఉన్నాడు తన నా గర్ల్ ఫ్రెండ్ అని రే నీ మోహన్ చూస్తుంటే పందికి పాన్స్ పౌడర్ వేసినట్టు ఉంటావరా నిజం చెప్పరా అని ఫుల్ గా అరుస్తూ ఉన్నాడు సో మన ఫ్రెండ్ కూడా మొత్తం నిజం చెప్పేస్తాడు వీళ్ళిద్దరూ లావ్ చేసుకోవడం తర్వాత వాళ్ళ అక్క మధ్యలో వచ్చి వీళ్ళిద్దరిని వేర్ చేయడం మొత్తం చెప్పేస్తాడు సో నేరుగా తన అక్క ఇంటికి వస్తాడు తను ఎప్పుడు లాగే క్యాజువల్ గా డోర్ తీయగా వచ్చే రాగానే ఫస్ట్ క్వశ్చన్ ఇలా చేసావు నా వెనకే ఉంటూ ఎలా నీకు ఇలా చేయాలనిపించింది నువ్వేం చెప్తున్నావో నాకు అసలు అర్థం కావట్లేదు అని ఏమీ తెలియనట్టు చాలా క్యాషువల్ గా లోపలికి వెళ్ళిపోతుంది నా నుండి నీకేం హక్కు ఉంది నా మెమరీస్ మొత్తాన్ని డిలీట్ చేసేసావు దీనికి వాళ్ళక్క ఫుల్ గా ఫీల్ అవుతూ ఓ నాకేం హక్కు ఉందా నువ్వు తన పేరు కూడా గుర్తుపెట్టుకోలేవు పెట్టుకోలేవు నువ్వు వెళ్ళరా తను చూసుకుంటావు తనకే మీద ఇష్టం ఉండింటే ఈ పటికే తనే వచ్చేది అక్క నీకు అర్థం కావట్లేదు కదా ఏంట్రా ఇది నా జీవితం అని అక్క నీకు అర్థం కావట్లేదు కదా ఏంట్రా ఈ జీవితం అని నేను చాలా ఫీల్ అవుతూ ఉండేటప్పుడు నా జీవితంలోకి అలా ఒక మెరుపులాగా తను వచ్చింది తను నా చీకటి జీవితాన్ని వెలుగుగా మార్చింది అయినా గాని తను నా నుండి దూరం చేయాలనుకున్నావు కదా అది ఎంత దారుణమైన విషయమో నీకు ఇంకా అర్థం కావట్లేదా ఇలా ఏడుస్తూ చాలా బాధపడుతూ వాళ్ళ అక్క దగ్గర అడిగేస్తాడు ఇప్పుడు మన అక్క రూమ్ లోపలికి వెళ్ళి దీని దగ్గర తీసుకున్న అన్ని మెమరీస్ అన్ని ఒక బాక్స్ లో పెట్టి ఇస్తుంది నేను నీకేమైనా తప్పుగా అయిపోతుందేమో అని చాలా ఇలా చేశాను ఇదంతా నా తప్పే అని చెప్పేసి మన అక్క కూడా చాలా ఫీల్ అవుతూ ఉంది దీని చూస్తున్న మన హీరో ఇంకా ఫీల్ అయిపోతాడు ఎందుకంటే తను చేసింది తను మంచి కోసమే అని తన మీద ప్రేమతోనే అని ఇలా మనసులో అనుకుంటూ ఏడుస్తూ మన అక్కని గట్టిగా హక్ చేసుకుని ఫీల్ అవుతూ ఉన్నాడు సో సరే అని చెప్పేసి తన గురించి జ్ఞాపకాలన్నీ కలెక్ట్ చేసేస్తాడు కానీ తను ఎలా కలవాలి ఎక్కడ కలవాలి తనెక్కడ ఉంటుందో అస్సలు తెలియట్లేదు తను పాడాల్సిన తన కాన్సర్ట్ లో కూడా వేరొక అమ్మాయిని పెట్టి పాడేలా చేస్తూ ఉన్నారు కానీ వీడు మాత్రం పాపం తన్నే తలుచుకుంటూ ఆ మ్యూజిక్ ని ప్లే చేస్తూ ఉన్నాడు అదే గుంపులోనే మన హీరోయిన్ కూడా సాంగ్ ని వింటూ ఉంది చాలా ఫీల్ అవుతూ ఉంది ఆ సాంగ్ ని వినగా వినగా ఇప్పుడు కాన్సర్ అంతా అయిపోయి బయటికి వెళ్తూ ఉండగా మన హీరో కి తెలుస్తూనే ఉంది ఎందుకో తన ఇక్కడే ఉంది అనేలాగా ఎందుకంటే మన హీరోయిన్ ఎప్పుడు యూస్ చేసే తన పర్ఫ్యూమ్ ఆ స్మెల్ తనకు తెలుస్తూనే ఉంది అలానే ఆ గుంపులో వెతుకుతూ ఉన్నాడు ఇలా వెతుకుతూ ఉండగా ఆ గుంపులో మన హీరోయిన్ పేరు ని గట్టిగా అరుస్తూ ఉన్నాడు కానీ మన హీరోయిన్ కి అంత మందిలో సరిగ్గా వినిపించలేదు ఇప్పుడు ఒక మైక్ ని తీసుకొచ్చి నువ్వు ఎక్కడున్నావు అని మన హీరోయిన్ పెట్టి పిలుస్తూ ఉన్నాడు ఇలా విడ ఆడం మన హీరోయిన్ కి వినిపించేస్తుంది ఈ సౌండ్ వినగానే మన హీరోయిన్ హీరోయిన్ వెతుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంది అటువైపు మన హీరో ఒక స్టేజ్ లో ఎదురు కలుసుకుంటారు ఇప్పుడు మన హీరోయిన్ ఏడుస్తూనే నేను అడగ్గా మన హీరో కూడా చాలా ఫీల్ అవుతూ నువ్వు నాకు గుర్తులేదు అని నువ్వు లేకుండా నేను బతకలేనని మాత్రం బాగా తెలుస్తుంది నాతో పాటు వచ్చేస్తావా ప్లీజ్ నాతో పాటు వచ్చాయని బతిమాలూ ఉన్నాడు మన హీరోయిన్ అయితే అసలు వెంటనే ఏం ఆలోచించకుండా మన హీరోని కిస్ చేసేస్తుంది తర్వాత మన హీరో కూడా హీరోయిన్ కిస్ చేసేస్తాడు అమ్మయ్య హీరో హీరోయిన్లు కలుసుకునేసారు ఇలా అనుకుంటున్నారా నో నో దీని తర్వాత మెయిన్ స్టోరీనే ఉంటుంది సో స్కిప్ చేయకుండా ఎండ దాకా చూడండి మన హీరోయిన్ హీరో తో పట్టి వచ్చేస్తుంది ఆ రోజు ఇద్దరు కలిసి స్టే చేస్తున్నప్పుడు మన హీరో హీరోయిన్ చూస్తూ ఉన్నాడు రెప్ప వాల్చట్లేదు ఏం ఇలా చూస్తున్నావు అని మన హీరోయిన్ ఒక ఫైవ్ మినిట్స్ నేను ఇలానే చూస్తూ ఉంటాను అప్పుడైనా నువ్వు నాకు గుర్తుంటావేమో చెప్తాడు నాకు ఈ మూమెంట్ ని మర్చిపోవడానికి నాకు అసలు మనసు రావట్లేదు అని చాలా ఫీల్ అవుతూ చెప్తూ ఉన్నాడు దేని చూస్తున్నా మన హీరోయిన్ ఫుల్ గా ఫీల్ అయిపోయి నీ ఫోన్ ఇవ్వని చెప్పేసి ఫోన్ తీసుకొని వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేస్తుంది ఈ రోజు నుండి ఏం జరిగినా సరే ఈ రోజు నుండి ఏం జరిగినా సరే మేమిద్దరం కలిసే ఉండబోతున్నాం ఈ రోజు నుండి నేనే నీ బ్రెయిన్ నేనే నీ హైస్ నీకు కావాల్సిన బాడీ పార్ట్స్ అన్ని నేనే డైలీ మార్నింగ్ లేవగానే ఈ వీడియోని చూడు అప్పుడు నువ్వు నన్ను మర్చిపోలేవు కదా ఏంటి ఓకే నానడగ్గా ఇప్పటి నుండి మన హీరో హీరోయిన్ల లైఫ్ అనేది కొంచెం కొంచెం స్టార్ట్ అవడం స్టార్ట్ అయ్యింది ప్రతి మూమెంట్ ని మన హీరోయిన్ ఒక బ్లాక్ లాగా తీయడం స్టార్ట్ చేసింది అలానే ఒక రోజు మన హీరో బర్త్డే రాగా మన హీరో బర్త్డే ని సర్ప్రైజ్ గా వాళ్ళకి ఇంట్లో ప్లాన్ చేశారు ఇప్పుడు ఆ వీడియోనే రికార్డ్ చేస్తూ ఉంది మన పెద్దక్కతో పాటు మన హీరోయిన్ చాలా క్లోజ్ అయిపోయింది ఇద్దరు కలిసి వచ్చిన రిలేటివ్స్ అందరికి ఫుడ్ చేస్తూ ఉన్నారు ఇందా దీన్ని టేస్ట్ చేసి ఉప్పు సరిపోయిందా లేదా చూసి చెప్పు అని మన పెద్దక్క హీరోయిన్ కి తినిపిస్తుంది మన హీరోయిన్ కి ఆ స్మెల్ కి కడుపులో తిప్పి వామిట్ వచ్చేలా అయిపోతుంది దాన్ని చూసి మన పెద్దక్క ఫుల్ టెన్షన్ అయిపోయి నీకు హెల్త్ లో అంత బానే ఉంది కదా ఏమైనా ప్రాబ్లం అనడగ్గా అది నాకు ఎందుకో ఘాట్ అనే స్మెల్ చూస్తుంటేనే కడుపులో తిప్పుకొని వామిట్ వచ్చేలానే ఉంటుంది అని చెప్తుంది దానికి మన పెద్దక్క ఈ సిమ్టమ్స్ అని నీకు తెలుసు కదా ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అని ఎందుకంటే ఒకసారి డాక్టర్ దగ్గర చెక్ చేసుకొని చెప్తుంది దానికి మన హీరోయిన్ చా చా అలా ఏం ఉండదు అని చెప్పేసి చాలా ఈజీగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది అయినా గానీ నెక్స్ట్ డే మన హీరోయిన్ పీల్చుకు వెళ్లి డాక్టర్ దగ్గర చెక్ చేపించుకుంటుంది డాక్టర్ చెక్ చేసి ఏం చెప్తారు అంటే మీరు టూ వీక్స్ గా ప్రెగ్నెంట్ కంగ్రాచులేషన్స్ అని చెప్తుంది దీని వినగానే మన హీరోయిన్ కయితే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఆ సంతోషంలోనే మన హీరోయిన్ చూస్తే ఎటువంటి రియాక్షన్ లేకుండా రియాక్షన్ లెస్ గా చాలా కన్ఫ్యూజన్ గా కూర్చో ఉన్నాడు హ్యాపీగా లేదు అనడం కంటే లో లోపల చాలా బాధపడుతున్నాడు అనేది మాత్రం బాగా తెలుస్తూ ఉంది అలానే చాలా కష్టపడుతూ నవ్వుతూ ఉన్నాడు మన హీరోయిన్ అయితే చాలా ఈజీగా కనిపెట్టేస్తుంది ఏంటి ఏంటివిడు నేను ప్రెగ్నెంట్ అయ్యానని చెప్పినా గానీ ఇంత కన్ఫ్యూజన్ గా ఉన్నాడు అని ఆలోచిస్తూనే వాళ్ళ కూర్చోన్నప్పుడు అడిగేస్తుంది ఏమైనా మాట్లాడు ఇలానే సైలెంట్ గా ఉంటాయి ఎలా నేనేం అనుకునేది సరే నాకు అర్థమైపోయింది నీకు ఇది ఇష్టం లేదు కదా లేదంటే నేను ఇరిటేటింగ్ గా ఉన్నానా దానికి మన హీరో అలా అంత ఏం లేదు నేను చెప్పినా నీకు అర్థం కాదు లేదు లేదు నువ్వు చెప్పు నీకు ఈ బేబీ వద్దు కదా అబార్ట్ చేసుకోనా అప్పుడే చెప్పింది మీ అక్క మనమిరం కలిసి హ్యాపీగా ఉండము అని కానీ నేనే వినకుండా ఇలా చేస్తానని చెప్తుంది నువ్వు ఆయన చేస్తున్నావు కదా మన హీరో నువ్వు అనుకున్నట్టు అలా ఏం లేదు మా నేను అనుకుంటుంది బయటికి చెప్పినా ఎక్కడ తప్పుగా ప్రొజెక్ట్ అవుతుంది ఏమో చాలా ఉన్నాను అందుకే నేను సైలెంట్ గా ఉన్నానని చెప్తాడు దానికి మన హీరోయిన్ సరే ఏదో ఒకటి తగలేడు నీకి బిడ్డ వద్దు కదా అని చెప్పేసి మన హీరోయిన్ కార్ దిగి వెళ్ళిపోతూ ఉంది వీడు కార్ దిగి హీరోయిన్ వెనకే వెళ్లి వెనక కార్ ఏదైనా వచ్చే పోతుంది వచ్చి ప్లీజ్ కార్ లో ఎక్కువ బతిమాలే ఉన్నాడు అద్దా బేబీని వద్దంటున్నావు కదా మరి నేను ఎందుకు నేను చనిపోతాను మన హీరోయిన్ చెప్పక దీన్ని వెనకనే మన హీరో ఫుల్ షాక్ అయ్యి నువ్వేం మాట్లాడుతున్నావు నేను ఎలా బేబీని వద్దంటాను దానికి రాస్ పెట్టి ఉండాలి అదొక వరం లాంటిది నేను మన బేబీని చూడాలనుకుంటాను కదా కానీ నేను ఎక్కడ నేనే సెల్ఫిష్ గా ఉండిపోతానేమో అని నాకే అనిపిస్తూ ఉంది అందుకే నేనేం చెప్పకుండా సైలెంట్ గా ఉన్నా అని చెప్పేసి మన హీరో ఫుల్ గా ఏడుస్తూ ఉన్నాడు అప్పుడే తిను హీరో సైడ్ నుండి థింక్ చేయడం స్టార్ట్ చేస్తుంది వీడు ఏం చెప్తున్నాడో అర్థం చేసుకుంటుంది ఇలా అర్థం చేసుకుని చాలా బాధపడుతూ మన హీరో ని అడుగుతారు కదా మన హీరో అయితే చాలా సంతోషంగా నాకు ఓకే అని చెప్తాడు దానికంటే డబుల్ గా మన హీరోయిన్ నాకు డబుల్ ఓకే అని చెప్తుంది కానీ పక్కన ఉండే వాళ్ళక్క నాకు ఓకే కాదని చెప్తుంది ఏం అయితే చూసే లోపే వెనకే ఉండే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా మాకు కూడా ఓకే కాదు అని అరుస్తున్నాడు రే ఎందుకు అని మన హీరో అడగ్గా రే ఇది మూడో సార్లు ఎలా భరించేది మాకు ఒకే కాదు అని చెప్తారు సో మన హీరోకి దీనికంటే ముందు రెండు సార్లు పెళ్లి చేశారు ఇది మూడోసారి కానీ మన హీరోకి అన్ని మ్యారేజ్ ఫస్ట్ టైం చేసుకున్నట్టే ఉంటుంది మన హీరో ఓకే చెప్పగా మన హీరోయిన్ హీరోని కిస్ చేయగా మూడో పెళ్లి కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ సీన్ లో చూపిస్తున్నారు మన హీరో తన బేబీ కోసం మొత్తం కొని పెట్టేస్తూ ఉన్నాడు తీసుకొచ్చి డెకరేట్ చేస్తూ ఉన్నాడు మొత్తం మన హీరోయిన్ ఒక బ్లాక్ లాగా రికార్డ్ చేస్తూ ఉంది నెక్స్ట్ డే మన హీరో హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు మన హీరోయిన్ కూడా హీరో కోసం నడుచు వస్తూ ఉంది ఇలా నడుచు వస్తుండగానే మన హీరోయిన్ కి ఫుల్ గా తల తిరుగుతూ ఉంది అయినా వెళ్ళిపోదాం అని చెప్పి చాలా ట్రై చేస్తూ ఉంది కానీ మన హీరోయిన్ వల్ల అస్సలు కాలేదు అక్కడే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది అక్కడ ఉన్న వాళ్ళ చూసి అంబులెన్స్ లో పంపిస్తారు ఆ సిచ్యువేషన్ లో కూడా మన హీరోయిన్ హీరో గురించి అడుగుతూనే ఉంది నా హస్బెండ్ వచ్చాడా నా హస్బెండ్ వచ్చాడా అని దానికి వాళ్ళు మేము ఇన్ఫార్మ్ చేసాము వస్తున్నాడా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు రిజల్ట్స్ రాగానే వెంటనే ఆపరేషన్ చేసి బేబీని బయటికి తీయాలి లేదంటే బేబీ కి రిస్క్ నీకు రిస్క్ బేబీ ఎక్కువయ్యే కొద్ది బేబీ ప్రాణాలకు రిస్క్ అవుతూనే ఉంటుంది సో ఆపరేషన్ కి సైన్ చేయని చెప్తారు దానికి మన హీరోయిన్ ఫస్ట్ నా హస్బెండ్ రాని నా హస్బెండ్ మన కూడా సైన్ చేసేస్తుంది ఇప్పుడు మన హీరో డోర్ క్లోజ్ చేసే లాస్ట్ మూమెంట్ లో వస్తాడు ఆ డోర్ మధ్యలో గ్లాస్ డోర్ ఉంటుంది కదా ఆ గ్లాస్ లో ఇద్దరు చూసుకుంటూ ఉన్నారు ఇప్పుడు డాక్టర్లు ఆపరేషన్ చేసి బేబీని బయటకు తీస్తారు బేబీకి అసలు అసలు స్పర్శ లేదు బేబీ కి చాలా ట్రై చేస్తూనే ఉన్నారు ఒక సైడ్ మన హీరోయిన్ కి బ్లడ్ చాలా లాస్ అవుతూ ఉంది ఇద్దరి ప్రాణాలు చాలా రిస్క్ లో ఉంది ఎలానో బేబీ అయితే కాపాడేశారు ఇప్పుడు డాక్టర్ బయటకు వచ్చి హీరో దగ్గర మేము చాలా ట్రై చేసాం కానీ బ్లడ్ ఎక్కువ లాస్ కావడంతో మీరు వెళ్లి మాట్లాడండి అని చెప్తారు మన హీరో కి దీని వినగానే అసలు ప్రాణాలే లేదు అక్కడికి అక్కడ కుప్ప కూలిపోతాడు ఇప్పుడు కళ్ళంతా తుడుచుకొని హీరోయిన్ చూడడానికి లోపలికి వస్తాడు తను చాలా టైర్డ్ గా బెడ్ మీద పడుకొని ఉంది మన హీరోకి హీరోయిన్ ఈ సిచ్యువేషన్ లో చూడటానికి తన మనసు అస్సలు ఒప్పుకోవట్లేదు వాడు తట్టుకోలేకపోతున్నాడు చూడుగానే కంట్రోల్ చేసుకున్న ఏడు మొత్తం ఏడ్ చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఏడుస్తూనే పక్కన కూర్చొని జీ లే నీకే తెలుసు కదా ఒంటరిగా నేనేం చేసుకోలేను అని లే మనం ఇంటికి వెళ్ళిపోతామని బతిమాలూ ఉన్నాడు ఇప్పుడు మన హీరో నిదానంగా కళ్ళు తెరుస్తూ ఆ మైకంలో కూడా మాట్లాడుతూ ఉంది హాని ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు ఎక్కడికి పోను నేను నీతోనే ఉంటాను నువ్వు నేను పాప ముగ్గురం కలిసి ఇంటికి వెళ్దాం దీని వినగా వినగా మన హీరోకైతే కయితే అస్సలు కన్నీ లాగట్లేదు అలానే ఏడుస్తూనే మనం తొందరగా వెళ్ళిపోతాం కదా నాకు చాలా భయంగా ఉందని చెప్తాడు ఇప్పుడు మన హీరోయిన్ హీరో దగ్గర హనీ నాకెందుకో చాలా చలిగా ఉంది నన్ను ఒక్కసారి వచ్చి హక్ చేసుకుంటావనడ సరే అని చెప్పేసి మన హీరో కూడా హీరోయిన్ పక్కన వచ్చి పడుకుని ఒక పసి పిల్లో లాగా గట్టిగా హక్ చేసుకుని పడుకున్నాడు ఇప్పుడు మన హీరోయిన్ హీరో దగ్గర నీకు తెలుసు కదా మనకు రేపు యానివర్సరీ అని మనమిద్దరం ఇంటికి వెళ్ళిన తర్వాత మనం మానివర్సరీని కలిసి సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి దాని కోసం ప్రిపరేషన్ అనేది చేద్దాం అని చెప్తుండగానే సడన్ గా మన హీరోయిన్ హార్ట్ బీట్ ఆగిపోతుంది పక్కనే ఉన్న మన హీరో అయితే గట్టిగా ఎక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నాడు కానీ కళ్ళు అయితే తీయట్లేదు కళ్ళు తీసి హీరోయిన్ అస్సలు చూడట్లేదు వాడు హీరోయిన్ ఫేస్ చేయలేకపోతున్నాడు గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తూ అక్కడే పడుకునే ఉన్నాడు ఇలానే రోజులన్నీ గడిచిపోతాయి వీడన్ని రాసి పెట్టుకుని రికార్డ్ చేసి పెట్టుకుంటాడు కదా వీడు రోజు లేవగానే చూసేది ఒక రోజు హీరో హీరోయిన్ లు కలిసి బెడ్ మీద ఒక వీడియో రికార్డ్ చేశారు కదా నువ్వు లేవగానే దీనే చూడాలి అని దాన్నే పదే 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 ఎన్ని సార్లు చూసుంటాడో వాడికే తెలీదు ఆ వీడియోని పదే పదే చూసి చూసి ఏడుస్తూనే ఉంటాడు ఇప్పుడు ఆ సీన్ ని అలానే కట్ చేస్తే స్టార్టింగ్ సీన్ చూపించారు కదా మన హీరో నిద్రపోతూ ఉండగా అలారం మోగుతుంది ఆ అలారం సౌండ్ కి మన హీరో లేస్తాడు చుట్టూ చూస్తే పేపర్స్ గా ఉంటాయి నువ్వు లేవగానే దీనే చదవాలి అని ఒక మెడికల్ బుక్ ఉంటుంది దాని చూసి అక్కింటికి వస్తాడు ఆ అక్క అయితే ఒక బేబీతో డోర్ తీస్తుంది ఇప్పుడు తెలిసి ఉంటుంది మీకు ఆ బేబీ ఎవరో అని ఆ పాప మన హీరో కూతురే దానిదా మన హీరో కి గుర్తుండదు కదా అందుకే మన పెద్దకి చూసుకుంటూ ఉంటుంది అక్క వర్క్ నుండి వచ్చేదాకా పాపకి ఫుడ్ టాబ్లెట్స్ అన్ని మన హీరో చూసుకుంటూ ఉంటాడు ఆరో క్షణంగానే మన బేబీ నాన్ స్టాప్ గా ఏడుస్తూనే ఉంది అని హీరో హ్యాండిల్ చేయలేక వాళ్ళకి కాల్ చేస్తాడు వాళ్ళకి కాల్ తీయలేదు సో నేరుగా హాస్పిటల్ కే కాల్ చేసేస్తాడు హాస్పిటల్ లో వాళ్ళు ఈ రోజు మీ అక్క హాస్పిటల్ కి రాలేదు మీ రిలేటివ్స్ ది డెత్ యానివర్సరీ అంట సో అక్కడికి వెళ్లారు అని చెప్తారు మన హీరోకి అస్సలు అర్థం కావట్లేదు ఎవరబ్బా మన రిలేషన్ లో చనిపోయింది ఎవరబ్బా అని మన హీరో ఆలోచిస్తూ ఆ బేబీని తీసుకొని ఆ ప్లేస్ కి వచ్చేస్తాడు ఆ ప్లేస్ ఎంట్రన్స్ లోనే మన హీరోయిన్ ఫోటో ఉంది ఆ ఫోటో చూడగానే మన హీరోకి తెలియకుండా కల్లో నుండి నీళ్ళు వచ్చేస్తూ ఉంది ఎందుకని తెలియదు తనకు తినేమౌతాడో తెలీదు ఏదో తెలియని ఒక అనుభూతి మనసు చాలా భారంగా ఉంది అలానే కొంచెం ముందుకెళ్లి చూస్తే అలానే కొంచెం ముందుకెళ్లి చూస్తే ఆ స్టేజ్ మీద హీరో వాళ్ళకి నిలబడి మాట్లాడుతూ ఉంది హీరోయిన్ ఫోటో చూపిస్తూ హీరోయిన్ గురించి చాలా చెప్తూ ఉంది అలానే చివరిగా తను వెళ్లే ముందు తన బేబీ కి చూపించు అనే ఒక వీడియోని నాకు ఇచ్చేసి వెళ్ళింది దాన్ని మీ అందరికి చూపించాలి అనుకుంటున్నాను అని స్క్రీన్ మీద వేస్ట్ చూపిస్తుంది అందులో మన హీరోయిన్ మాట్లాడుతూ ఉంది హీరోయిన్ ఏం మాట్లాడుతుంది అంటే తన బేబీతోనే మాట్లాడుతుంది కదా తన బేబీ చెప్తున్నట్టు మాట్లాడుతూ ఉంది నువ్వు చాలా క్యూట్ గా నాకు బాగా తెలుసు ఈ ప్రపంచంలోనే మీ డాడీ మాత్రమే చాలా అంటే చాలా స్పెషల్ అయిన నాన్న ఎందుకంటే మీ నాన్న మొత్తం మర్చిపోతాడు అది కూడా మంచి విషయమే కదా ఇప్పుడు రోజు మీ నాన్న ఫ్లవర్ బొకేస్ తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు అని దా తెలియదు కదా రోజుకొక ఫ్లవర్ బొకేని తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు అని నువ్వు సవా నా చుట్టూ ఎన్ని ఫ్లవర్ బొకేస్ ఉన్నాయో అని ఇదిగో మీ నాన్న కంటే ముందు నేనే త్వరగా నిద్ర లేచేస్తాను ఎందుకో తెలుసా మీ నాన్నకు తెలిసినంత వరకు నేను ప్రతిరోజు కొత్త గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే తనకు ఫీల్ ఉంటుంది సో కొంచెం అందంగా కనిపించాలనే తొందరగా లేచేసి అంతా చేసుకొచ్చి తర్వాత మీ నాన్నను లేపుతాను మీ నాన్న లేవగానే ఫస్ట్ క్వశ్చనే నువ్వు నిజంగానే నా గర్ల్ ఫ్రెండా నువ్వు ఇంత అందంగా ఉన్నావు ఇంత అందమైన గర్ల్ ఫ్రెండ్ అది నాకు అని చాలా ఆశ్చర్యంగా అడుగుతాడు అలానే దాన్ని తరచు చాలా సంతోషపడతాడు మార్నింగ్ కీస్ చేసేటప్పుడు దో ఇలానే చూస్తూ ఉంటాడు నెక్స్ట్ వీడియోలో చూస్తే మన హీరో వంట చేస్తూ ఉన్నాడు ఎందుకు ఈ రోజు నన్ను వంట చేయమని చెప్పా ఉన్నాడగ్గా నా నేనగా వంట చేసా అందుకే ఈ రోజు నువ్వేగా వంట చేయాలి అందుకే నిన్ను చేయమని చెప్పని చెప్తుంది అలానే కీస్ చేసి నైస్ చేసి వంట చేయించుకుంటూ ఉంది కానీ వీడియోలో వచ్చి సైడ్ లో చెప్తూ ఉంది యాక్చువల్ గా చెప్పాలంటే నిన్న మీ నాన్నే వంట చేశాడు కానీ మీ నాన్నకి తా గుర్తుండదు కదా కానీ పాపం కదా మీ నాన్న తర్వాత బర్త్డే రోజు తీసిన వీడియో అలానే హ్యాపీగా స్పెండ్ చేసిన రోజులు ఇలా ఇద్దరు కలిసి హ్యాపీగా స్పెండ్ చేసిన మూమెంట్స్ అన్ని వీడియోస్ గా చూపిస్తూ ఉంది దీని అంతా చూస్తున్న మన హీరోకైతే అయితే ఏడు పస్త లాగట్లేదు కంట్రోల్ చేసుకోలేక గట్టిగా ఏడ్ చేస్తూ ఉన్నాడు అది కాకుండా మన హీరో హీరోయిన్లు ఐదు సార్లు పెళ్లి చేసుకుంటారు ఎందుకంటే మన హీరో ఎన్ని సార్లు పెళ్లి చేసుకున్నా నెక్స్ట్ డే కల్లా మర్చిపోతాడు తను ఫీల్ కావాలి అని పెళ్లి చేసుకున్న ప్రతిసారి మన హీరోయిన్ ఫేస్ లో అంతే సంతోషం ఉంటుంది మన హీరోకైతే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు వాడికి ప్రతిసారి ఫస్ట్ టైం చేసుకున్నట్టే ఉంటుంది వీడియోలో మొత్తం మన హీరో హీరోయిన్లు కలిసి స్పెండ్ చేసిన చాలా చాలా హ్యాపీ మూమెంట్స్ చూపిస్తూ ఉన్నారు ఈ వీడియోలో ఉన్నది మొత్తం హ్యాపీ మూమెంట్స్ నువ్వు పెద్దయిన తర్వాత మీ నాన్నను బాగా చూసుకోవాలి ఈ వీడియోలో ఉన్నది మొత్తం హ్యాపీ మూమెంట్స్ నువ్వు పెద్దయిన తర్వాత మీ నాన్నను బాగా చూసుకోవాలి ఆయన ఎలా ఉన్నాడో అలానే యాక్సెప్ట్ చేసుకో నువ్వు పెద్దయిన తర్వాత నువ్వు నేను కలిసి మీ నాన్నను బాగా చూసుకుందాం మనమందరం కలిసి ఉండాలి మనకు ప్రతిరోజు ఒక కొత్త రోజులానే ఉంటుంది మీ నాన్న మన ప్రతి రోజును ఒక కొత్త రోజులా మార్చేస్తాడు ఇలా చెప్తూ వీడియో ఎండ్ అవుతుంది దీని చూస్తున్న మన హీరో అయితే అస్సలు తట్టుకోలేకపోతున్నాడు గట్టిగా ఏడ్ ఉన్నాడు ఇది వాడికి రేపు గుర్తుండదు కానీ ఆ పెయిన్ మాత్రం వాడి లోపల అలానే ఉంటుంది ఈ సాడ్ ఎండింగ్ తో ఈ మూవీ ముగుస్తుంది ఇప్పుడు చెప్పండి బడీస్ ఈ మూవీ మీకు ఎలా అనిపించింది ఈ మూవీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ని ట్యాప్ చేయండి అప్పుడే నేను నెక్స్ట్ పెట్టే మంచి వీడియోస్ మీకు అందరికి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ సపోర్ట్ మీ విత్ యువర్ లార్ట్స్ ఆఫ్ లవ్ ఐ పర్పల్ యూ ఆఫ్